ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్దిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈరోజు జూరాల ప్రాజెక్టు 44 గేట్లు తెరిచారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల త్రవ్వకం నిర్ణయాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాలు దేశంలోనే మొదటి స్థానం నిలిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్దిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు పరిశీలించారు. దేవాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దేవాలయ పూజారులు అధికారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపాక చంద్రశేఖరరావు అధికారులు వెంట్రాగా కళ్ళెత్తిరుగుతూ దేవాలయంలో జరుగుతున్న అభివృద్ది పనులను, యాదగిరిగుట్ట దేవాలయం చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డును కూడా పరిశీలించారు. దేవాలయ సముదాయం మెరుగుదలకు సంబంధించి ఆయన అధికారులకు కొన్ని సూచనలు చేశారు. త్రిదండి చెన్నజీర స్వామి సలహా మేరకు మహాసుదర్శన యజ్ఞం నిర్వహించేందుకే దేవాలయం సమీపంలోని 100 ఎకరాల స్థలాన్ని కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి వివిధ శాఖలు బడ్జెట్ ప్రతిపాదనల వివరాలను వెంటనే ఆర్థిక శాఖకు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనలపై వివిధ శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ మాసంలో జరిగే అవకాశం ఉన్నదని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నేతృత్వంలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈరోజు జూరాల ప్రాజెక్టు 44 గేట్లను తెరిచారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 5.85 లక్షల చదరపు గణపటి అడుగుల నీరు ఉండగా అవుట్ఫ్లో 5.87 లక్షలుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 7.097 గణపటి అడుగులు వరద నీరు ఉంది. ఈ ప్రాజెక్టులో నిన్న రాత్రి 8.96 లక్షల క్యూసెక్ల నీరు వచ్చి చేరగా 8.52 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇలా ఉండగా పులిచింతల ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతం 51.37 మీటర్ల ఎత్తున ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 53.34 మీటర్లు కాగా 11 గేట్ల నుండి నీరు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పులిచింతల ముంపు గ్రామాలలో టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. గ్రామాల్లో ముంపుకు గురైన ఇళ్లను, పంట పొలాలు పరిశీలించారు. పాలకీడు మండలంలోని ముంపు గ్రామాలైన రావి, పహాడ్, మహంకాళి గూడెం, గుండెబోయిన గూడెలలో పర్యటించారు. వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులకు పంట నష్టం ఎంత మేర జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవలిలో కృష్ణానది ఒడ్డన ఉన్న మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దె ఇంటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉదయం నోటీసులు ఇచ్చింది. కృష్ణానది వరద ఉధృతి గంటగంటకు పెరుగుతోందని, ఈ ఇల్లు ఏ క్షణంలోనైనా మునిగిపోయే ముంపు ఉందని ఆ నోటీసులో పేర్కొంటూ గ్రామ రెవెన్యూ అధికారి ఈ నోటీసు జారీ చేశారు. కృష్ణానదిలో భారీ వరద ఉధృతి కృష్ణా, గుంటూరు జిల్లాలో 87 గ్రామాలకు, 1000 ఎకరాల పంటలకు తీవ్ర నష్టం కలిగించింది. కృష్ణా జిల్లా కంచికిచెర్ల మండలంలో చెవిటికల్ గ్రామంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పడవలో 12 ఏళ్ల బాలిక మునిగిపోయింది. తులసిప్రియ అనే బాలిక మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఈరోజు వెలికితీశాయి. 8.21 లక్షల గణపటి అడుగుల నీటిని విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి సముద్రంలోకి వదులుతున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గత 3 రోజుల నుంచి కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ వరదలకు 45,000 మంది దెబ్బతిన్నారని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో 56 సహాయ శిబిరాలకు 11,500 మంది పైగా తరలించారు. వందలాది ఎకరాల్లో వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో 41 సహాయ శిబిరాలు, గుంటూరు జిల్లాలో 15 శిబిరాలను ఏర్పాటు చేశారు. రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వరద ముంపు గురైన ప్రాంతాలను హెలికాప్టర్ నుండి పరిశీలించారు. యురేనియం నిక్షేపాలను వెలికితీసే మహబూబ్నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈరోజు రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ నాయకులకు సామాజిక బహిష్కరణ విధించాలని పిలుపునిచ్చారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల త్రవ్వకం నిర్ణయాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. త్రవ్వకం నిలిపివేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హామీ ఇచ్చేంత వరకు తాను పోరాడతానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్టంలోని 6 జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్ఛ దర్పణ్ ఫేజ్ 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఈరోజు వెల్లడించింది. దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించగా 8 జిల్లాలకు మొదటి ర్యాంకు దక్కింది. ఈ 8 జిల్లాలలో రాష్టంలోని 6 జిల్లాలు ఉన్నాయి. వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. ముఖ్యమంత్రి యాదాద్రి దేవాలయ సందర్శన సందర్భంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనను కలుసుకున్నారు. ముఖాముఖి జరిపిన చర్చల్లో కోమటిరెడ్డి ఆలేరు నియోజకవర్గంలో త్రాగునీరు, సేద్యపునీటి విషయంపై చర్చించారు. ఈ ప్రాంతంలో సమస్యల గురించి చర్చించేందుకు హైదరాబాద్ ప్రగతి భవన్ కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎంపీని కోరారు. పార్సీ నూతన సంవత్సరం నవరోజ్ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా ఆనందం, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సమగ్రత, సౌభ్రతృత్వాలు విరాజిల్లాలని రాష్ట్రపతి తమ సందేశంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేస్తూ రానున్న పార్సీ సంవత్సరంలో సంతోషం, మంచి ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు. టీపీసీసీ ఉపాధ్యకులు మల్లు రవి, ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించి రోగులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ఒక ప్రకటన చేస్తూ ఎంతో కాలంగా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో పెడుతున్నారని, ఇప్పటికే అనేక సార్లు ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో వాళ్లు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యకుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ సందర్శిస్తారు. తెలంగాణలో జరిగే పురపాలక సంఘాల ఎన్నికలకు అనుసరించవలసిన వ్యూహంపై ఆయన పార్టీ పదాధికారులతో చర్చిస్తారు. రేపు సాయంత్రం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం ఇన్పాముల గ్రామంలో NH 65 హైవే నుండి తొంగతుర్తి అడ్డరోడ్డు వరకు మొత్తం 14 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు మొదలుపెట్టడానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకర్లు శంకుస్థాపన చేశారు. రోడ్డు నిమిత్తమే 17 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. సికింద్రాబాద్, బొల్లారం, మేడ్చల్ సెక్షన్లలో మానవ సహిత క్రాసింగ్ గేట్ల వద్ద పాటిస్తున్న భద్రత చర్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్య ఈరోజు పరిశీలించారు. ఆయన వెంట హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎన్ సీతారాం ప్రసాద్ తదితర సీనియర్ అధికారులు ఉన్నారు. లాలగూడ లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద రోడ్డుపై బ్రిడ్జి పనుల పురోగతిని సమీక్షించి ఆయన ఈ పనులను త్వరగా పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. ముఖ్యాంశాలు మరొకసారి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్దిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అభివృద్ది పనులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈరోజు పరిశీలించారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఈరోజు జూరాల ప్రాజెక్టు 44 గేట్లు తెరిచారు. నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల త్రవ్వకం నిర్ణయాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.